నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక అతిథుల్ని మీకు కలపాలనుకుంటున్నా. కారణం, ఇద్దరు నాయకులు రెండు పార్టీలను స్థాపించి అలాగే సామాజిక న్యాయం కోసం పోరాడతామన్నటువంటి ఒక ధోరణిలో ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి వైనంలో మరొక విషయాన్ని కూడా మీకు ఇవాళ గుర్తు చేయాలి. టీవీ ఫైవ్కి ఒక లక్ష్యం ఉన్నది. ఒక సామాజిక న్యాయం కోసం ఎవరైతే గొంతు ఎత్తుతారో ఆ గొంతును ప్రజలకు వినిపించేటటువంటి బాధ్యత తీసుకుంటుంది. ఉదాహరణగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇటీవల మరణించిన మన సోదరుడు గదర్ కార్యక్రమం 7 సంవత్సరాలు నిరాఘాటంగా టీవీ ఫైవ్లో ఒక సామాజిక చైతన్యం కోసం అలాగే ఒక విప్లవ జ్యోతిగా ఆయన వెలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయడం అనేది సామాన్యమైన వంటి విషయం కాదు. 7 సంవత్సరాలు నీ పాటనే వస్తున్నా అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయటంలో అది అత్యంత సాహసవంతమైనటువంటి విషయమే. కారణం, ఫ్యాక్షనిస్ట్ వ్యవస్థలో అలాగే ఒక సోషలిస్టు వ్యవస్థను మనము ప్రజెంట్ చేయడంలో, బాధ్యత తీసుకోవడంలో అనేక ఒత్తిడులు ఉంటాయి యాజమాన్యం మీద. అయినా ఎప్పుడు ఎక్కడ వెరవలేదు, భయపడలేదు, లొంగను కూడా లొంగలేదు. కారణం ఒకటే, ఒక లక్ష్యంతో ప్రారంభమైనటువంటి ఒక మీడియా సంస్థ టీవీ ఫైవ్ విద్య, వైద్యం అలాగే సమాన హక్కులు, సామాజిక న్యాయం ప్రజలకు ఉండాలని ఆ ప్రయత్నంలో ఒక తపస్సుగా ఇవాళ నిలబడుతున్నటువంటి ఒక వ్యవస్థగా. మరొక విషయం, రెండు పార్టీలు, ఒకటి జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ గారు, అలాగే భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు నిన్న ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో అనేక సమస్యల మీద సమిష్టిగా పోరాడాలన్నటువంటి ఒక నిర్ణయం ప్రకటించడం అఫ్కోర్స్ ఒక చైతన్యవంతమైన నిర్ణయమే. దాన్ని ప్రజలకు చేరవేద్దాం. అలాగే ఈ నాయకులకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి, వీళ్ళ లక్ష్యం ఏంటి, వీళ్ళ సిద్ధాంతం ఏంటి, వీళ్ళు చేయబోతున్న ప్రయత్నం ఏంటి, ఇవాళున్నటువంటి వ్యవస్థలో వీళ్ళ ప్రయత్నాలు ఎలా సఫలీకృతం వైపు నడుస్తాయి అన్నటువంటిదే చర్చ. శ్రవణ్ గారు నమస్తే. ముందుగా మీతో ప్రారంభిస్తా. ఇవాళ వ్యవస్థ మీకు తెలియంది కాదు, ఇవాళున్నటువంటి ప్రభుత్వం, పాలకులు నిర్బంధం మధ్య ప్రజలను ఒత్తిడి పెంచుతున్నటువంటి వైనం, అలాగే భయపెడుతూ, భయానికి గురి చేస్తూ, దాష్టికాన్ని చలాయిస్తూ, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం అది ఫ్యాసిజం అయినా మరొకటైనా ఆంధ్రప్రదేశ్లో చట్టం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని పెంచేశారు. నిజంగా చట్టం ఉంటే ఇలా ఉంటుందా పాలన అన్నటువంటి అభిప్రాయాన్ని బాగా ప్రజల్లో వాళ్ళు లోతుగా తీసుకెళ్లారు. మరి ఇలాంటి వ్యవస్థలో ఒక దళిత సమాజం కోసం, ఒక బీసీ సమాజం కోసం, ఆయా వర్గాల హక్కుల కోసం పోరాటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి శ్రవణ్ గారు? ప్రజాస్వామ్యమే రాజేంద్ర గారు, ఇంకేం లేదు దీంట్లో కాన్ఫిడెన్స్. ఈ దేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, 1956లో ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు కానీ, పరిపాలిస్తున్న పార్టీలు అందాం వ్యక్తుల కంటే కూడా, ఈ పార్టీలు కానీ లేకపోతే పార్టీల్లో ఉన్నటువంటి భావజాలం కానీ, ఇవి రెండూ కూడా ఒక సమాజాన్ని హెలికాప్టర్ వ్యూలో చూడటంలో ఫెయిల్ అయిపోయినాయి అనైతే నా ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కులాల ప్రస్తావన వద్దు. కులాలలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కులాలని విభజించి రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కులాల్లో నుంచి గొప్ప గొప్ప సమాజాన్ని సృష్టించాలనుకునే వాళ్ళు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గంలో, రెడ్డి సామాజిక వర్గంలో, బ్రాహ్మణ్ సామాజిక వర్గంలో ఎంతో గొప్ప గొప్ప మేధావులు ఈ సమాజాన్ని తమ అద్భుతమైనటువంటి భావాలతోటి, ఈ సమాజాన్ని తమకున్నటువంటి ఆలోచనాత్మకమైన విధానంతో మంచి ప్రణాళిక వైపు నడిపించారు. అయితే ఇది రాజకీయ పార్టీల్లో ఉందా అంటే ఒక $1 మిలియన్ ప్రశ్నే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీల యొక్క నేపథ్యం చూసుకుంటే రాజేంద్ర గారు,
వాళ్ళకి మెజారిటీ భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు ఆధిపత్య భావజాలంతో ఉన్నవాళ్ళు. బహుశా ఆకలి విలువ, కష్టం విలువ, కన్నీళ్ళు విలువ వాళ్ళకి తెలుసు అని నేనైతే అనుకోవటంలా. అలా తెలిసి ఉంటే ఈ రోజున 2,000 రూపాయల పెన్షన్ కోసం 3 కిలోమీటర్ల దారిలో నుంచొని, 5 రూపాయల భోజనం కోసం 4 కిలోమీటర్ల నుంచునేటువంటి పరిస్థితి ఈ వర్గాల్లో ఉండదు. అసలు ఈ వర్గాలకి మనం ఏ విధంగా అధికారాన్ని అందించాలి అని ఆలోచన చేయటానికి కూడా వ్యక్తులకి సాహసించే పరిస్థితి కనపడటంలా. మీకు ఒక్క అంశం చెప్తాను రాజేంద్ర గారు, ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి అంటే, ఎస్సీలు అంటే వీళ్ళు మనకి ఓటేసే వర్గం, వీళ్ళు మనకి ఓటేసి మనం పదవిస్తే తీసుకునే వర్గం, వీళ్ళు ఏదైనా ఒక కార్పొరేషన్ పదవో చైర్మన్ పదవో పడేస్తే వాళ్ళు అలా విశ్వాసంగా పడుండే వర్గం అని ఒక దురభిప్రాయం పార్టీల్లో ఉంది. ఇప్పటివరకు పరిపాలించిన అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం దాన్ని బేరేజ్ వేసి చూడాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ వర్గాలు, ఈ బీసీ వర్గాల్లో కూడా బీసీలకి నేను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఒక ఆయన చెప్తాడు, బీసీలు కోసమే ఈ పార్టీ పుట్టిందని ఇంకో ఆయన చెప్తాడు. ఇట్లా రకరకాలుగా ఈ పార్టీలన్నీ కూడా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లిమ్స్ని వీళ్ళందరినీ కూడా ఎలా చూస్తున్నాయంటే, వీళ్ళందరూ కూడా మనకి ఓట్లు వేసేటువంటి వర్గాలు. వీళ్ళు రాజకీయ నేపథ్యం, వీళ్ళకి అసలు రాజ్యాధికారం, వీళ్ళకి అసలు అవసరం లేదు. వీళ్ళు మనకి ఓట్లేసి వీళ్ళు మనకి ఏదో మినిస్టర్ పదవి ఇస్తేనో, లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తేనో, లేకపోతే ఒక సప్లైని పెట్టి ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తేనో వీళ్ళు పడుండే వర్గాలని ఆలోచిస్తున్నటువంటి ఇలాంటి సమాజంలో నుంచి ఈ బ్రతుకులు మారాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్కి రాజ్యాధికారం ఈజ్ ఒక్కటే మార్గం. అయితే రాజ్యాధికారం ఎలా వస్తుంది? బతిమలాడుకుంటే వస్తుందా? లేకపోతే రాజ్యాధికారం బాబు బాబు మాకు రాజ్యాధికారం ఏంటని అనుకుంటే వస్తుందా? లేకపోతే రాజ్యాధికారం మనం బాగా అంటే దాన్ని ఏమంటారంటే పోరాడి తీసుకొచ్చుకుంటే వస్తుందా? మరి పోరాడటానికి మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఎంతవరకు సహకరిస్తాయి? అసలు మనకున్న వ్యక్తిత్వం ఎంతవరకు సహకరిస్తుంది? ఎంత దారుణంగా ఒక్క క్లారిటీ ఇవ్వండి శ్రవణ్ గారు, రాజేంద్ర గారు, రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి అయితేనే రాజ్యాధికారం వచ్చినట్ట? మంత్రులుగా చాలా మంది ఉన్నారుగా, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీ ముస్లిమ్స్ కూడా ఉన్నారుగా. మంచి ప్రశ్న అడిగారు రాజేంద్ర గారు. రాజ్యాధికారం అంటే ఒక ముఖ్యమంత్రి అయితేనే రాజ్యాధికారం కాదు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఈ రాష్ట్రంలో మాకు హక్కుగా ఉన్నటువంటి భూమి కొనుగోలు పథకం, తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్టడీ సర్కిల్స్, తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి విదేశీ విద్య, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉన్నటువంటి ఉన్నత విద్యలో జీఓఎంఎస్ నెంబర్ 77 ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఈ విధంగా మీరు చూసుకుంటూ వస్తే రాజేంద్ర గారు 27 పథకాలు హక్కుగా వస్తున్నటువంటి 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పకనే రద్దు చేసింది. రద్దు చేసిన కారణంగా ఏమైపోయింది అంటే, ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అది, మంత్రులు తీసుకున్న నిర్ణయం కాదు. అంటే ఈ వర్గాలని మనం అప్లిఫ్ట్ చేయాలి, కొత్త పథకాలు ప్రవేశపెట్టి అప్లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక డిగ్రీ చదివి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నా ఒక ఎస్సీ కమ్యూనిటీ పిల్లవాడిగా. మా అమ్మ కి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. 3,000 రూపాయలు పెన్షన్ మా అమ్మకు వస్తుంది కదా అని, మా అమ్మకి ఇచ్చేటువంటి పెన్షన్లో నేను ఒక లబ్ధిదారురాలని ఎస్సీ కుటుంబంలో ఇస్తున్నాను అని నాకున్నటువంటి హక్కుల్ని తీసివేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. ఈ విధంగా 26 పథకాలు రద్దు చేయటం వల్ల ఏమైపోయింది అంటే, ఇది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయం, దీనికి మంత్రులు వెళ్ళి అయా తీసుకోవద్దు అని అబ్జెక్ట్ చేసినా ఆయన ఏం చేయగల, మంత్రుల స్థానంలో లేదు,
ఉప ముఖ్యమంత్రి వెళ్ళి చెప్పినా చేయడానికి లేదు. ఇంకొక మంత్రి వెళ్ళి ఎస్సీ కా సామాజిక వర్గం వాళ్ళని చెప్పిన, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక రాజ్యాధికార నేత, ఒక ప్రాంతీయ పార్టీ నేత తీసుకున్నటువంటి నిర్ణయానికి అక్కడ ఏ మంత్రులు కానీ ఎవరు కానీ ఎదురు చెప్పే ప్రసక్తి లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో నుంచి 6,000 కోట్ల రూపాయలు తరలించండి అని ఒక జీవో ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మినిస్టర్ ఏం చేస్తాడు, లేకపోతే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తారు, ఎవరు ఏం చేయడానికి లేదు కదా రాజేంద్ర గారు. సో ఓవరాల్గా ఈ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఈ జీవోలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక పాలసీ డెసిషన్ మేకింగ్లో కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరమైనటువంటి దోపిడీ జరుగుతున్నప్పుడు ఈ కులాలకి చేస్తుంది, అన్యాయం చేస్తుంది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, శ్రవణ్ గారు ముఖ్యమంత్రి పదవి వస్తే ఈ దేశంలోనో లేదా రాష్ట్రంలోనో ఒక మంత అయిపోతుందా జరిగిపోతుందా అని. కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక శ్రీకాకుళంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి అయ్యా నన్ను, నేను ఎస్సీని నన్ను కొట్టాడు ఒక అతను రెడ్డి, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నన్ను కొట్టాడని లేకపోతే నా పొలాన్ని ఆక్రమించాడని ఒక రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి. రిపోర్ట్ ఇచ్చిన మరుక్షణం అక్కడ రిపోర్ట్ తీసుకోవటానికి ఉన్న కానిస్టేబుల్ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నేను ఒకవేళ రిపోర్ట్ తీసుకోకపోతే ఏమవుతుంది, నేను అవతల ఒక్క దగ్గర డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది, ఇతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు, ఎమ్మెల్యే కూడా మేనేజ్ చేస్తాడు, లేకపోతే మంత్రి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాడు, లేదా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాడు. ముఖ్యమంత్రి వీళ్ళ సామాజిక వర్గం వాడైతే ఆటోమేటిక్గా నాకు ఇబ్బంది జరుగుతుంది కదా అని. మీరు ఏ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఆ రాజ్యాధికారంలో ఉంటాడో ఆటోమేటిక్గా చెప్పకుండా ఒక సాధారణమైన కానిస్టేబుల్ మైండ్ సెట్ కూడా కింద స్థాయిలో ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే ఒక ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గం ముఖ్యమంత్రి అవ్వటం వల్ల కొన్ని లక్షల సమస్యలు చెప్పకనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని ఎవడో ముఖ్యమంత్రి అయిపోతే ప్రతి ఒక్క కూడా అకౌంట్లో 20 లక్షలు 50 లక్షలు పడతాయా? డజంట్ మ్యాటర్ అబౌట్ ఇట్. మనం రాజ్యాధికారం సాధించుకోవాలనుకుని ఎందుకు అనుకోవాలి అంటే పార్టీ 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 పెట్టడానికి కారణం ఏంటి అంటే, లేకపోతే పార్టీతోటి ప్రజలను చైతన్యపరచడానికి కారణం ఏంటి అంటే ఆత్మాభిమానం. ఆత్మాభిమానంతో కొన్ని సమస్యల్ని ఆటోమేటిక్గా పరిష్కారం చేసుకోవాలి అంటే మన పరిపాలన మనం చేయాలి రాజేంద్ర గారు. దట్స్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఒక పార్టీ పెట్టినా ఒక రాజకీయ నేపథ్యం చేసినా దీనంతటికీ ఒక నేపథ్యం మనం ఎదిరించి ఏ వాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతికే కంటే మనకు మనంగా సొంతగా బతకాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. ఎస్, మంచిదే మీరు చెప్తున్నది. కానీ మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల గురించి, బాధితుల గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా క్యాబినెట్లోకి వెళ్ళి నోరు మూసుకొని బానిసల్లాగా కూర్చున్నటువంటి వాళ్ళు నేరస్తులు కదా. మరి అలాంటి నేరస్తులను, అలాంటి ద్రోహులను ఇవాళ ప్రజలు నిలదీయాలి కదా. సంఘ బహిష్కారం చేసేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇలాంటి నాయకులను మరి ఎందుకని ఉపేక్షిస్తూ ఉంటారు? తప్పెవరిది? ఆలోచన. ఆంజనేయులు గారు స్వాగతం పలుకుతూ, ఒకే ఒక సామాజిక మౌలిక సమస్య మీద ఇవాళ గళం విప్పుతున్నారు, కానీ మీ గళం ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న అయితే వెంటాడుతోంది. కారణం ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల డిక్లరేషన్లో నేను ఇన్ని కేసుల్లో ఉన్నాను, ఇన్ని వేల కోట్లు దోచేశానని, అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయని చాలా స్పష్టంగా ప్రజలకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలాగే అనేకమైనటువంటి వెనుకబడిన వర్గాలు అనే కంటే కూడా అణచబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, అణచివేతకు గురైనటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్గా క్యాబినెట్లో వెళ్ళి కూర్చొని ఏమాత్రం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక న్యాయం కోసం నోరు విప్పనటువంటి మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళకి సంఘ బహిష్కారానికి మీలాంటి వాళ్ళు పిలుపు ఎందుకు ఇవ్వకూడదు? మీ ఉద్యమం అటువైపు ఎందుకు ఆలోచించకూడదు? రాజేంద్ర గారు నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారికి కూడా నమస్కారం. మీరు ప్రస్తావన చేశారు జగన్మోహన్ రెడ్డి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి 2019 ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈరోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కార్పొరేట్ పాలిటిక్స్, అదేవిధంగా నేరమయం అయినటువంటి ఈ పాలిటిక్స్లో అన్ని పార్టీల్లో కూడా ఈ తరహా లీడర్లు ఉన్నారు. ఈ వాళ్ళ
అఫిడవిట్ల ప్రకారంగా, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారంగా చూస్తే 35-40% వివిధ నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి వాళ్లే ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఇంకొక ఆప్షన్ లేక చిన్న దొంగ పెద్ద దొంగ వీళ్ళిద్దరిలో గజ దొంగ వీళ్ళలో ఎవరినో ఒక ఆప్షన్ లో ఎన్నుకోవాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజున కనపడుతుంది. అదే క్రమంలో మీరు ఇంకొక ప్రస్తావన చేశారు, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రుల్లో ఎవరూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నా, దాడులకు గురవుతున్నా, దాష్టికాలకు గురవుతున్నా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎలా మాట్లాడగలుగుతారు వాళ్ళు? మీరు గమనిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం రోజున మాట్లాడినటువంటి ప్రసంగాన్ని మీరు ఒకసారి వినండి. నా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మొత్తం 5 డిప్యూటీ సీఎంల్లో 4 నేను డిప్యూటీ సీఎంలుగా ఇచ్చాను. మంత్రి పదవులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చాను. ఇలా ఒక పెద్ద లిస్టు చెప్పాను. మరి ఈ విధమైనటువంటి డిప్యూటీ సీఎంలు అదేవిధంగా మంత్రులు ఎంపీలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమైనా సరే ఈ విధమైనటువంటి హోదాలు మీరు ఇచ్చారు ఓకే, కానీ అధికారాలను కట్టబెట్టారా? ఆ విధమైనటువంటి అధికారాలు ఈ విధమైనటువంటి డిప్యూటీ సీఎంలకు కానీ మంత్రులకు కానీ ఉన్నాయా? ఈ మంత్రుల స్థాయి ఏమిటి అంటే మొన్న తిరిపి విశ్వరూపుని మనం చూసాం కదా, ముఖ్యమంత్రి ఒక మీటింగ్ లో పాల్గొన్నటువంటి సందర్భంలో ఒక ఫోటో దిగడానికి ఆయన గోడ కుర్చీ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, డిప్యూటీ సీఎంలు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు కానీ దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగారా? ఒకవేళ మాట్లాడితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఈ ప్రభుత్వంలో ఉంచుతారా? ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాల మీద ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటువంటి మాట, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనేటువంటి ఈ మాట జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం మాట్లాడటం తప్ప వాళ్ళకి అధికారాలు లేవు. ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి అధికారాలు కేవలము ఒక 5 దగ్గర ఈ విధమైనటువంటి అధికారాలు మొత్తం కేంద్రీకృతమైనటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎవరు వారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఇంకొక 4 ఈ విధమైనటువంటి అధికారాలని కట్టబెట్టారు. ఒకళ్ళు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకళ్ళు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర. వీళ్ళు కాకుండా ఇంతకన్నా సీనియర్లుగా ఉన్నటువంటి మంత్రులుగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి టైంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ విషయానికి వచ్చేసాగానే ఆయన ఒక బీసీ మంత్రి, ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి నాయకులు అదేవిధంగా ధర్మాన ప్రసాద్ రావు, వీళ్ళు ఎవరైనా సరే కనీసమైనటువంటి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలైనా వీళ్ళు పెట్టగలిగినటువంటి అధికారం వీళ్ళకు ఉందా? మంచిది. యా కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, మీరన్నది వాస్తవమే కానీ ఒకే ఒక ప్రశ్న, ఏవైతే సామాజిక వర్గాలు వెనుకబడ్డాయో వాళ్ళకి కనీసం సామాజిక న్యాయ ప్రకారం పదవులు కావాలి అన్నటువంటి ఫైట్ ఎప్పుడు నడుస్తోంది? అదే కోణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చాలామందికి అలాంటి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు పోరాటం చేయనటువంటి ఆ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా దోషులు. బానిసలుగా మార్చుకున్నటువంటి వాడి కంటే కూడా బానిసలుగా మారినటువంటి వాళ్ళది తప్పు లేదా? ఇక్కడ బానిసత్వం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదండి. ఎందుకోసం అని అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి బొత్స సత్యనారాయణ అయినా పినిపే విశ్వరూప్ అయినా లేకపోతే ఇంకో డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా గెలవలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసత్వం చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగా గెలిచినా ఎంపీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలుగా అనుగుణంగా పనిచేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేనే లేదు. అంటే గెలిచిన వాళ్ళందరూ కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారంటారా? స్వయం ప్రతిపితోనో లేకపోతే కుల ప్రాతిపదిక మీదో లేదా వెనకబడిన వాళ్ళ కోసం పోరాడతారని అన్నటువంటి ఒక నమ్మకంతోనో గెలిపించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవా? అసెంబ్లీలో వీళ్ళు ఆవలించడానికి తప్ప నోరు తెరిచేటువంటి పరిస్థితులు, కనీసం హక్కుల కోసం మాట్లాడేటువంటి పరిస్థితులు లేనే లేవు.
ఎందుకోసమనంటే వాళ్ళు ఆ విధమైనటువంటి బానిసత్వానికి అంగీకరించి మాత్రమే వాళ్ళు సీట్లు ఇవ్వటము గెలిపించటం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే చైతన్యవంతులుగా ఉన్నటువంటి దళితులు ఉంటారో, అదేవిధంగా చైతన్యవంతులుగా ఉండే బీసీలు ఉంటారో, ఎస్టీలు ఉంటారో, వాళ్ళకు కనీసంగా ఆయా పార్టీల్లో సీట్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి తక్కువ అధికారాన్ని కల్పించినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా పోరాటం ఎక్కడ పోయారు రాజేంద్ర గారు? మాట్లాడటానికే ఈ రోజున హక్కు లేదు. మరి ఆ హక్కు లేనప్పుడు వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే అర్థవంతంగా ఉంటుందా? ఉండదు. అలాగే వర్గ శత్రువులు బయట ఉన్నారా, మనలో ఉన్నారా అన్నటువంటి ఆలోచన కూడా చేయాలిగా. ఎవరు ఎదగనివ్వటం లేదు, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు అణగదొక్కుతున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా మనలో ఉన్న వాళ్ళే మన శత్రువులు అన్నటువంటి ఒక నిజాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తూ, నేను వీళ్ళకి పెద్ద పీట వేశాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇదిగో ఈ పదవులు ఇచ్చాను ఆ పదవులు ఇచ్చానని చెప్తున్నటువంటి నేపథ్యంలో, కానీ ఆ జాతికి ఆ వర్గాలకి ఈ విధమైనటువంటి పదవుల ద్వారాగా లభించినటువంటి ఏ విధమైనటువంటి హక్కులు అధికారాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి ప్రజానీకం ఈ పేర్లు చెప్పి మీకు మంత్రి పదవులు ఇచ్చాను, డిప్యూటీ సీఎంలు ఇచ్చానని చెప్పి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు దాచికాలు చేస్తున్నా కూడా సామాన్యమైనటువంటి ప్రజలు ఈ రోజున మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగా మాట్లాడేటువంటి సందర్భంలో సపోజ్ ఇప్పుడు మన డిబేట్ లో ఉండేటువంటి మాజీ జడ్జి అయినటువంటి ఒక శ్రవణ్ కుమార్ గారు సపోజ్ దళితుల తరఫున మాట్లాడారనుకోండి, ఈ దళితుల తరఫున మాట్లాడినటువంటి శ్రవణ్ కుమార్ మీద దాడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ద్వారానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది సామాన్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డికి 50% ఓట్లు వచ్చాయంటే 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ రోజున అత్యధికంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఓట్లు వేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటున్నారు, వీళ్ళు ఏముంది వాళ్ళు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు, మనం మాయ చేస్తే మాయలో పడిపోతారు, కాబట్టి దాడులు చేసినా వీళ్ళు మనం ఎదురు తిరగలేరు అనేటువంటి ఒక ధైర్యంతోనే ఈ రోజున మాయ మాటలు చెప్పి ఈ రోజున ఓట్లన్నీ తన వైపే ఉంటాయి అనేటువంటి విధంగా తన వర్గం చేత దాడులు దాచికాలు చేసి బెదిరింపులకు దిగేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గాలను చైతన్యవంతులను చేసి ఎవరైతే మాయ చేసి మభ్యపెట్టి ఈ రోజున ఈ వర్గాలని ఇంకా బానిసలుగా మార్చేటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రలు కుతంత్రాల గురించి పదే పదే ఇలాంటి డిబేట్లు చాలా జరగాలి. శ్రవణ్ గారు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకా మేమందరం కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేసేటువంటి ప్రయత్నం అయితే ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే కృష్ణాంజనేయులు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు. శ్రవణ్ గారు, నిన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారితో కలిసి. అఫ్కోర్స్ ఈ డిబేట్లో ఆయన కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసి రావటం జరిగింది. ఏదో అనివార్య కారణాల వల్ల తప్పనిసరి వెళ్లాల్సి వస్తోంది అన్నటువంటి సమాచారం ఇచ్చి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎనీహౌ, ఇవాళ ఒకే ఒక విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా, మీ లక్ష్యం నెరవేరేటటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలలో ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో మళ్ళీ గుర్తు చేస్తున్న 76 సంవత్సరాలు అయింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో దళితుడు నడుస్తుంటే అతని పాదధూళి భూమి మీద ఉండకూడదు అని నడుంకి చీపురు కట్టి నడిపించినటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ ఈ దశకొచ్చాం. అనేక హక్కుల గురించి మాట్లాడుతున్నాం, కానీ రూపం మారిందేమో కానీ భావం మారలేదు. శ్రవణ్ గారు, ఇవాళ మీరు కోటేసుకొని కూర్చున్నా సరే మీకు ఇచ్చేటటువంటి గౌరవం, ఫ్యాసిస్టులు చేస్తున్నటువంటి ఒక నిర్బంధ కార్యక్రమం, అదే గుర్తుకొస్తోంది నాకు. ఏమంటారు, మారిందా మనస్తత్వం? సార్ ఇది ఇప్పటిది కాదు సార్,
ఇది ఇప్పటిది కాదు సార్, ఇది ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వివక్ష. 1940s-30s బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లోనే కోటేసుకొని ఆయన రాజకీయాలు చేసేవారు. మహర్చరు ఉద్యమం దగ్గర నుంచి కూడా ఆయన ఏ మీటింగ్లో చూసినా ఎక్కడ చూసినా అంటే వివక్ష అనేది ఏ రూపంలో ఉందో అనేది మనకు తెలియదు. ఆ వివక్ష ప్రతి రూపంలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు డాక్టర్ సుధాకర్. ఈ డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎనస్థీషియన్. ఎనస్థీషియన్ అంటే ఎంత గొప్పగా చదివితేకని ఎనస్థీషియన్ ఎవరు. అలాంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని ఒక మాట మాట్లాడారు. ఎస్ ట్రూ, ఆయన కొంచెం పరుషంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ పరుషంగా మాట్లాడినటువంటి 10 రోజులలోపు పిచ్చి డాక్టర్ అయిపోయి ఆయన రోడ్డు మీద ఒక పశువు కంటే హీనంగా ట్రాలీ ఆటోలో తీసుకెళ్ళిపోయినటువంటి వివక్షని దేంతో పోలుద్దాం? సరే, ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, వివక్ష జరిగింది. వివక్షని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు? వివక్షని వివక్షాన్ని ఖండించిన వాళ్ళు ఎవరు? ఇది కూడా చూడాలి కదా మనం రాజేంద్ర గారు. ఈ వివక్షని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ ఆర్ సూపరింటెండెంట్ పోలీస్ ఆర్ కమిషనర్. దీనికి సపోర్ట్ చేసేటువంటి యాన్సిలరీ డిపార్ట్మెంట్స్ ఎవరు? ఎవరో తెలుసా? అప్పుడు పనిచేసినటువంటి హోమ్మినిస్టర్గా పనిచేసినటువంటి సుచరిత, అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు నందిగామ సురేష్, ఇంకా మిగతా సారో సో అండ్ సో 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 కాల్డ్ డిప్యూటీ మినిస్టర్ నారాయణ స్వామి లాంటి వాళ్ళు. ఎందుకు వీళ్ళందరూ వెళ్ళి సార్ ఒక దళిత డాక్టర్ని ఇలా కొట్టడం తప్పు అని చెప్పకుండా సుచరిత గారు రోడ్డు మీద ప్రెస్ మీట్కి వచ్చి ఏమని మాట్లాడారు? మా ముఖ్యమంత్రి గారిని తిడితే మేము కొట్టక వదిలేస్తామా అన్నారు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ వివక్ష అనేది ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం చేస్తున్న వివక్షకి సపోర్ట్ చేస్తుంది కూడా ఈ వర్గాల వాళ్ళే. ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, నన్ను తిట్టేది ఈ వర్గాల వాళ్ళే, నా మీద దాడి చేసేది ఈ వర్గాల వాళ్ళే. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఒక వ్యక్తి వ్యక్తిగా నడవాలి అనుకున్న ఆలోచన విధానంలో శ్రవణ్ కుమారు టీడీపీ ఏజెంటు, శ్రవణ్ కుమారు టీడీపీ పసుపు చక్కా వేసుకున్నాడు, శ్రవణ్ కుమారు టీడీపీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. వీటన్నిటికీ నేను ఏం సమాధానం చెప్పాలి? వీటన్నిటికీ నేను ఎలా సమాధానం చెప్పాలి? నేను వ్యతిరేకిస్తుంది వివక్షని, నేను రిప్రజెంట్ చేస్తుంది అంశాన్ని, నేను రిప్రజెంట్ చేస్తుంది సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామిక అనాగరిక చర్యలు నేను ఖండిస్తున్నాను అని ఎన్ని సందర్భాల్లో చెప్పుకున్నా? నో, పసుపు నీళ్ళు పడాల్సిందే మీద, నో నీకు పసుపు చొక్క వేయాల్సిందే. ఎందుకు అంటే ఈ వ్యవస్థని వ్యవస్థగా చూసేటువంటి ఆలోచన లేని భావజాలం ఎవరిలో ఎక్కువ ఉందో తెలుసా? మా ప్రతినిధుల్లోనే ఎక్కువ ఉంది, మా వర్గంలోనే ఎక్కువ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇలాగా ఆయన మాట్లాడితే ఏది మాట్లాడినా ఆ వర్గాల మీదకి ఉసికొల్పేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని సమాజంగా చూడనివ్వటంలా. మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం చెప్తే రాజేంద్ర గారు, ఇది ఇప్పట్లో మారేది కాదు, అతి తొందరగా మారుతుంది, లేకపోతే నా తరంలో మారుతుంది, లేకపోతే మా తర్వాత తరంలో మారుతుందని కూడా నేను చెప్పను, చెప్పటానికి సాహసించను. కానీ మార్పు అనివార్యం, మార్పు అనివార్యం. అయితే మార్పు ఒకటితో మొదలవుతుందా? 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో మొదలైనటువంటి ప్రయాణం ఇంకా కొన్ని తరాలు పట్టచ్చు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మాలాంటి వ్యక్తులు ఎవరి స్థాయిలో వాళ్ళు, కృష్ణాంజనేయులు నా స్థాయిలో, నేను ఇంకొకటి స్థాయిలో, ఇంకొకటి స్థాయిలో, సమాజ స్వరూపాన్ని మార్చటానికి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా చరిత్రలో ఒక సామాజిక కోణాన్ని తీసుకువస్తుంది. ఈరోజు డాక్టర్ సుధాకర్కి న్యాయం జరిగింది అంటే, ఈరోజు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వ్యక్తి 8 నెలలు జైల్లో ఉన్నాడు అంటే, ఈరోజు కిరణ్ను చంపినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయించాము అంటే, లేకపోతే ఈరోజు శిరోమండనం చేసిన ఎస్ఐ మీద క్రైమ్ కట్టించగలిగామంటే పోరాటాలే, రాజ్యాంగమే. కానీ ఈ విధమైనటువంటి చిన్న చితక ఓట్లతోటి రేపు 2024 మా లక్ష్యం ఒకటే రాజేంద్ర గారు, మేమేదో సీట్లు సాధిస్తామని నేనైతే చెప్పను. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, 75 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు ఓటమిని సాధించబోతున్నాం. ఓకే, 5,000, 2,000, 3,000, 4,000 మాకేమో 100,000 ఓట్లు రావాల్సిన అవసరం లేదు, మాకు వచ్చే 1,000, 2,000 చాలు. 75
ఎలక్షన్ 75 కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీ అయినా సరే గెలుపు ఓటములు శాసించే దిశగా మేము రేపొద్దున కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఖచ్చితంగా మా పార్టీ అదే ఆలోచనలో ఉంటుంది. కనీసం 25 ఎమ్మెల్యే సీట్లతోటి రేపు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ మాకు ఉండి తీరాలి. మా వర్గాలకు మీద జరిగే దాడిని ప్రశ్నించుకోవటం మూత్రం తాగమని ఎస్ఐ ఒక పిచ్చివాడు ఎదురైతేనో, ఒక తాగుబోతు మీకు ఎదురై ప్రశ్నిస్తేనో, అలాగే ఒక మూర్ఖుడు మిమ్మల్ని పదే పదే విమర్శిస్తుంటేనో వాళ్లకు సమాధానం చెప్పాలన్నటువంటి ప్రయత్నం ఆఫ్కోర్స్ అవసరమా? అవసరం లేదుగా. నేను వాళ్ళకి సమాధానం చెప్పటంలా, కానీ మనల్ని అమితంగా విశ్వసించే ప్రజలకి మనం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆకలి అవుతుందమ్మా అంటేనే మనకు ఆకలి అవుతుందన్న విషయం అమ్మకు తెలుస్తుంది. ఇలా మన మీద చేస్తున్నటువంటి చెడు ప్రచారాన్ని మనం ప్రజలకి వివరించుకోవాలి. మనం ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా ప్రజలు ఈ పనికి మాలిన వాళ్ళు వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా సమాధానం చెప్పను కూడా. కానీ మనకి ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ సమాజానికి భేదవాడి బ్రతుకుకి నిలబడింది TV5. ఎందుకు అంటే ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచానికి తెలిసాడు అంటే రాజేంద్ర గారు, అది గౌరవ చైర్మన్ గారు, నాయుడు గారు, మీరు, సాంశరావు గారు, మూర్తి గారు, మీ అందరినీ నేను ఎందుకు ఇంతగా పర్సనల్గా అభిమానిస్తాను అంటే వ్యక్తులుగా మీరు ఎంత సాధించారనేది నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక 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 బడుగు బలహీన వర్గాలకి, ఒక దళితుడికి, ఒక అణగారిన వర్గాలకి, ఒక అబ్దుల్ సలాంకి జరిగింది అంటే మొదటగా స్పందించేది మీడియా. మీడియా అంటే ఏంటి రాజేంద్ర గారు? ఫోర్త్ ఎస్టేట్. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి? ఉన్న ప్రభుత్వానికి భజన చేయడానికి కోసం కాదు, ప్రభుత్వానికి ప్రభుత్వం చేసేటువంటి దమనకాండ నుంచి నష్టపోయినటువంటి వ్యక్తుల యొక్క వాయిస్ని ప్రపంచానికి చూపించడం, ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తూ మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మాలాంటి వ్యక్తుల వాయిస్ తోడయింది. కాబట్టి ఈరోజు సమాజంలో ఇన్ని రుగ్మతలకి ఈరోజు పోలీసుల్ని లేకపోతే ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నామంటే మీకు మేము తోడు, మాకు మీరు తోడు. అలాంటి TV5 సాక్షిగా ప్రజలకి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రాజ్యాధికారాన్ని సాధించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనది. రాజేంద్ర గారు, రేపొద్దున శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కూర్చొని కోటేసుకొని మీ ముందు మాట్లాడుతున్నది కొన్ని కోట్ల మంది వింటున్నారు అంటే అది మీరు కనిపించినట్టు అవకాశం కదా. సో ప్రభుత్వాలని, ప్రభుత్వాలు చేసే దమనకాండల్ని మనం మార్చాలి అంటే మీడియా వాయిస్ చాలా ఇంపార్టెంట్. శ్రవణ్ గారు, ఇది మా స్వయం ప్రతిభ అని మేము ఎప్పుడు అనుకోము, అలాగే మేమేదో ప్రమోట్ చేస్తున్నామన్నటువంటి భావనలు కూడా ఉండం. ఇది మా బాధ్యత. ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా చెప్పాలో మీరు అన్నట్టుగా మీడియా ప్రజలకు అవసరమైనటువంటి సమాచారం ఇవ్వాలి, ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళని ప్రోత్సహించాలి. అనవసరమైనటువంటి అనుమానాలతోనో లేకపోతే వేధింపులు లాంటి ప్రశ్నలతోనో అవమానపరిచేటటువంటి తత్వం, పద్ధతి TV5లో ఎప్పుడూ ఎవరి దగ్గర ఉండదు. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలుగుతా. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అలాగే మనం అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఎవరు ఎవరికి వర్గ శత్రువులు అన్నటువంటి విషయం. ఇవాళ ఫ్యాక్షనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, పాలెగాళ్ల వ్యవస్థను పోషించిన వాళ్ళు రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రావటం, ఈ అధికారంలోకి రావటం చేసినటువంటి ప్రయాణంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్లను మొయ్యటానికి, వీళ్ల అధికారంలోకి తేవడానికి ఏ కుటుంబాల వాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను సర్వనాశనం చేసి కూలబెట్టుకున్నారు? యు టెల్ మీ. జస్ట్ కృష్ణాంజనేయులు గారు, ఎక్కడా లేనటువంటి వివక్షతను సృష్టించే వాళ్ళు ఎవరు అని అంటే ఫ్యాక్షనిస్టులు, అలాగే అవినీతి పరులు, అలాగే రాజకీయ అధికారం కోసం కేసుల భయంతో ఎవరైతే అధికారంలోకి రావాలంటారో అలాంటి వాళ్ళు. ఒక విషయాన్ని మన ముగ్గురం గుర్తు చేసుకుందాం. తరిమిల నాగిరెడ్డి గారు ఎవరు? ప్రజల కోసం. ఆయనకున్నటువంటి సంపన్నమైనటువంటి కుటుంబం అయింది, కానీ మొత్తాన్ని పక్కన పడేసి తరిమిల నాగిరెడ్డి గారు అండర్లైన్ చేసుకోమనండి ఈ రాజకీయ నాయకుల్ని. అలాగే సీతారామయ్య గారు, ఒక ప్రముఖ నక్సలైట్, చనిపోయేంత వరకు సిద్ధాంతం కోసం నిలబడిన వాళ్ళు. వీళ్ళని కులం కోణంలో చూస్తామా? మనం చూసేటటువంటి ఒక నేరో మైండ్ ఉన్నదా? కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి కృష్ణాంజనేయులు గారు? రాజేంద్ర గారు, మనము పుచ్చలపల్లి సుందరయ్య గారితోనూ, కొండపల్లి సీతారామయ్య గారితోనూ, అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి గారితో ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులను అసలు పోల్చలేమండి. కనీసం పోల్చడం కూడా
I'm not comparing. ఎలా గెలవాలి, ఎలా ఎదుటి వాళ్ళని మనము ఓడించాలి, వాళ్ళని ఎలాగా మనం దాడులు దాష్టికల ద్వారా ఇది చేయాలనేటువంటి ఆలోచనలు తప్ప ఈ రోజు నా సమాజం గురించి, అభివృద్ధి గురించి, వీటి గురించి ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు లేకపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఫ్యాక్షనిస్టులుగా ఉండేటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ వాళ్ళ తరపున ప్రాణాలకు తెగించి పోట్లాడేటువంటి వాళ్ళు, అదేవిధంగా కుటుంబాలని ఆ ఫ్యాక్షన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎవరి కుటుంబాలు బజారిన పడేటువంటి కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఎవరు దీని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళు, ఒక పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అదే తరహా రాజకీయం అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంకా కూడా ఇలాంటి మాయలో భవిష్యత్తులో కొనసాగేటువంటి అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము ఏవైతే మోసపోయామో గత ఎన్నికల సందర్భంలో విజయమ్మ బైబుల్ సంఖలో పెట్టుకొని, అదే విధంగా షర్మిల భర్త బ్రదర్ అనిలు బైబుల్ సంఖలో పెట్టుకొని వచ్చి ప్రచారం చేసి మా ఇంట్లో మా అత్తను మేనత్తను కూడా నేను మాలలకు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని ఈ విధంగా దళితుల్ని, అదే విధంగా గిరిజనుల్ని, బీసీలని, క్రిస్టియన్ని అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపు మాటలకు ఈ రోజున దళితులు, అదే విధంగా బహుజనులు మోసపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజున లేరు. చైతన్యవంతులుగా ఉన్నారు. ఆర్థికంగా ఈ రోజున దళితులను దెబ్బతీశారు స్కీములను రద్దు చేయడం ద్వారాగా, సామాజికంగా ఈ రోజున దాడుల ద్వారాగా ఈ రోజున నైతిక స్థైర్యం దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రాజకీయంగా కూడా కేవలం పదవులు ఇచ్చి కనీసమైనటువంటి అధికారాలు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారాగా ఓడించడానికి ఈ రోజున దళిత గిరిజన బహుజనులు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాట వాస్తవం. ఈ విధంగా దళిత గిరిజనులు చైతన్య రాయితులుగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఈ రూపం మారుతున్నటువంటి ఈ నిర్బంధ కాండ, ఈ వివక్ష, అంటరాని తనము, ఈ విధమైనటువంటి దాడులు దాష్టికాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ప్రజలు దళితులు చైతన్యవంతులు అయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం అవ్వలేదు. 2024 ఎన్నికల్లో ఆ బటన్ ఏం నొక్కితే అందరూ నాకు రేపు పొద్దున ఓట్లు వేస్తారనుకుంటున్నారు కదా, ఈ బటన్ నొక్కడం అనేటువంటి మాయలో ప్రజలు పడేటువంటి అవకాశం లేదు. ఆ బటన్ నొక్కడం ద్వారానే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని దళిత గిరిజనులు ఉపయోగించుకోబోదు. ఓకే కృష్ణాంజనేయులు గారు, స్పష్టమైనటువంటి అవగాహన. ఓకే కృష్ణాంజనేయులు గారు. అలాగే చివరిగా శ్రవణ్ గారు, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి అర్హత అని ప్రశ్నిస్తే తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి చావును చూపించి, సానుభూతి కోసం పాకులాడి, అలాగే అనేక మందిని కలిశానన్నటువంటి ఒక పాదయాత్రలో ప్రజలను నమ్మించి, ఇంతకు మించినటువంటి అర్హత ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉందా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే ఎక్కడా సమాధానం దొరకట్లా నాకు. మీకేమైనా సమాధానం ఉందా? ఈయనకి అర్హత ఉంది కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించడం తప్పు కాదు, అలాగే ముఖ్యమంత్రి అవడంలో ఉన్నటువంటి పొరపాటే లేదు అన్నటువంటి అభిప్రాయం ఏదైనా ఉందా? ఐ మై మిస్సింగ్ ఎనీథింగ్? నో సార్, నో. ఒక వ్యవస్థలో రాజేంద్ర గారు 5 సంవత్సరాలు చాలా కీలకం. ఒక రాష్ట్రానికి చాలా కీలకమైనటువంటి ఒక 5 సంవత్సరాల కాలాన్ని, 5 సంవత్సరాల కాలాన్ని రాష్ట్రంలో చాలా డెవలప్ చేయొచ్చు, కానీ 5 సంవత్సరాల కాలాన్ని అత్యంత నిర్భీతిగా, దుర్భరంగా వాడి ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకొచ్చి ఈ రోజున తినటానికి తిండి 50% నిరుపేద ప్రజలు కేవలం అర్ధాకలుతో పడుకోవటానికి అమరావతి లాంటి రాజధాని కాన్సెప్ట్ని, విశాఖపట్నాన్ని, రాయలసీమని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 200,000 కోట్ల సంపదని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, వ్యక్తిగతంగా నేను వారిని మాట్లాడను, నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాని నిర్ణయాలు, ఒక్క ఉద్యోగం సృష్టించలేని నిర్ణయాల వల్ల 5 సంవత్సరాలు అత్యంత విలువైన రాష్ట్రం వాల్యూను కోల్పోయింది. ఇది మరలా రేపు 5 సంవత్సరాలు కొనసాగిందనుకోండి, ఈ రాష్ట్రం ఇక భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా వెళ్ళిపోతుంది. ఇక తినటానికి తిండి పక్కన పెట్టేస్తే ఒకటి దాస్తి ఇంకొకటి దోచుకోవటం, ఒక అమ్మాయి రోడ్డు మీదకి రావాలంటే భయం, ఒకళ్ళ పొలం ఇంకొకళ్ళు రాచుకోవటం, మీకు చెప్పకుండానే మీ ఆస్తులు రిజిస్టర్ ఆఫీసులో మారిపోవటం, ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకూడదు అంటే
ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు. ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన ఎబిలిటీని నేను తప్పు పట్టను, కానీ తీసుకున్న నిర్ణయాలు, తొగ్లక్ ఉన్నాడు ఎంత మంచి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నా ఆయన తెలుసా? తొగ్లక్ గురించి మీరు ఒకసారి చదివితే విస్తుపోయే నిజాలు. కానీ నిర్ణయాలు నిర్ణయాలు మనం చూడాల్సింది ఇక్కడ వ్యక్తి వ్యక్తి హోదా కాదు, నిర్ణయాలు. సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న కారణంగా, రాష్ట్రంలో సమాజం కొన్ని వర్గాలు ఎలిమినేట్ అయిపోతున్న కారణంగా, దళిత వర్గాలు ఇంకా అణగారిన వర్గాలుగా అయిపోతున్న కారణంగా, ఇలాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశము, ముఖ్యమంత్రి అయ్యే క్వాలిఫికేషన్, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వటానికి ఆయనకున్న ఎబిలిటీ 0.001%. ఇక్కడ మంచి చెడ్డ అనేది అనవసరం రాజేంద్ర గారు. సో ఎట్టి పరిస్థితుల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వటం రాష్ట్రంలో అన్ని వర్గాలకి మంచిది కాదు అనేది మా అభిప్రాయం. ఎస్, అలాగే కృష్ణాంజనేయులు గారు, శ్రవణ్ గారు, మీ ఇద్దరి సమక్షంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, బెయిల్ మీద వచ్చిన వాడు ముఖ్యమంత్రిగా కావలసిన దుర్భర పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉందా లేదా అన్నటువంటి ఆలోచన ప్రజల్ని చేయమంటున్నా. అలాగే పోరాట యోధుల్లాగా సామాజిక న్యాయం కోసం మీలాంటి వాళ్ళు వచ్చి ఇవాళ నిర్బంధం మధ్య, అనేక అవమానాల మధ్య, ఒత్తిడి మధ్య నిలబడుతున్నటువంటి స్థైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పంచుకోమంటున్నా, తెలుసుకోమంటున్నా, ఇది మీ ఇద్దరికీ తెలియజేస్తూ, అలాగే మరొక నిర్ణయం ప్రతిజ్ఞలాగా తీసుకోవాలి అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. శ్రవణ్ గారు, ఎవరైతే వర్గ శత్రువులు ఉన్నారో, సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయకుండా కేవలం స్వార్థం చూసుకుంటున్న నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను సంఘ బహిష్కారం చేయవలసిన రోజు ఇవాళ ఖచ్చితంగా వచ్చింది అని గ్రహించాలని, మీ ద్వారా ప్రజలకు చేరాలని భావిస్తున్నా. మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది వీకెండ్ డిబేట్. నమస్తే. మీ రాజేంద్ర.